ఇందాక చెప్పినట్టు నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ ఈ టెంపుల్ బ్యాక్ డ్రాప్తో ఒక మూవీ డెవలప్ చేయాలని ఆల్మోస్ట్ ఒక 2-3 ఫిలిం డైరెక్టర్స్ని ఎంగేజ్ చేసి స్టోరీ డెవలప్ చేస్తున్నాను. సో ఈ మూవీకి చేయాల్సిన విజువల్ కాంపోనెంట్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు డెవలప్ చేస్తాను. అంటే ప్రస్తుతం వచ్చేసి ఇది ఒక కాస్టింగ్ బేస్డ్ చేయాలన్నా లేకుంటే హనుమంతుడు ఈజ్ మెయిన్గా మెయిన్ సబ్జెక్ట్గా చేయాలన్నది స్టిల్ డిబేట్ చేస్తాము. మోస్ట్లీ హనుమంతుడే మెయిన్లా చేసి ఈ మూవీని డెవలప్ చేయాలన్నది ఒక ఐడియా. సో అంటే ప్రస్తుతం అయితే కాస్టింగ్ వైజ్ అంటే ది బికమ్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ మూవీలో. సో హనుమంతుడు ఈజ్ ద మెయిన్ అండ్ ఇక్కడ గ్రామదేవత ఎల్లమ్మ అన్న గ్రామదేవత ఉంటుంది. ఈ మూవీ దీనిలో హనుమంతుడు ఎల్లమ్మ అన్న ఆ స్టోరీ బేస్ లైన్ చేసుకొని సినిమా ఉంటుంది అండ్ మెయిన్ క్యాస్ట్ కూడా ఉంటారు. ఇది అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నదే మేము అంటే మేము ఒక స్కేల్ సైజులో చేసే మూవీ. దానిలో ఇది నా పర్సనల్ ప్రాజెక్ట్స్లో ఒక 3-4 ప్రాజెక్ట్స్ లేదా ఒక ప్రాజెక్ట్స్ ఏది తగ్గకుండానే దీనిలో ఒక స్కేల్ అండ్ సైజ్ ఉంటుంది. అంటే సినిమా అన్నది బియాండ్ రీజన్ అండి. అంటే డెఫినెట్గా ఇక్కడ విల్ ట్రై టు ఇది అంటే అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ మీద ఉంటుంది. వీలైనంత వరకు ఏదో ఒక ఆపర్చునిటీ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. అందులో టీజీ వాళ్ళ ప్రాంతం చాలా ప్రముఖమైంది. ఇప్పుడు ఆదోని పరిస్థితి అయితే చాలా దీనస్థితికి వచ్చేసింది. పరిశ్రమలు ఏమి లేవు, ఉపాధి లేవు, సామాన్య ప్రజలు మాకు ఎవరైనా ఉపాధి చూపించే వాళ్ళు ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నారు. మీరు ఒక ఆదోని స్థాయి నుండి దేశ స్థాయిలో ఎదిగినారు. మీరు ఆదోనికి ఏదైనా పరిశ్రమ తీసుకొచ్చే అవకాశం పేద ప్రజల ఉపాధి కోసం పీజీ కుటుంబం తరఫున? అంటే 2016లో నేను ఇక్కడ ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు చాలా అర్లీ స్టేజ్, అంటే ఆదోని టియర్3 అంటారు, టియర్2 కూడా కాదు. ఒక 100 ఎంప్లాయీస్ దాకా స్కేల్ చేస్తున్నాను. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ టాలెంట్ని రిటైన్ చేయలేకపోయినాను. నేను మరి ఇప్పుడు ప్రజెంట్ అంటే నాకు ఆస్పత్రి రోడ్లో ఒక 300 పీపుల్ ఆఫీస్ ఉంది. ఆల్రెడీ ఒక 250 స్టాఫ్తో కంపెనీ రన్ అవుతుంది. 2025లో నేను 2 సినిమాలు చేస్తానండి ఆదోనిలో. ఒకటి రణమండల, బట్ రణమండల మోర్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది, అంటే డెఫినెట్గా లోకల్గా కూడా ఉంటుంది. ఇంకొక మూవీ ఇంకొక 10 డేస్లో లాంచ్ చేస్తానండి ఆదోనిలో. ఆ మూవీలో 60-70% అంటే సినిమా స్టోరీ బ్యాక్డ్రాప్ అది శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ ఉంటుంది. కాకపోతే తీయడం మాత్రం ఆ దానిలో తీసుకోండి. ఈ 2 సినిమాలు దేల్ కమ్ ఇన్ 2025. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక వైజాగ్ వదిలేస్తే 250 మంది ఉన్న ఐటీ కంపెనీ ఉన్న లొకేషన్ ఇప్పుడు దాకలేదండి. సో అదే నేను ఫస్ట్ చేస్తున్న పని.
ఏదైతే పట్టణం యొక్క చరిత్ర ఈనాటిది కాదు. 13-14 శతాబ్దంలో హరిహర రాయలు, బుక్కరాయలు ఈ ఏదైతే ఈ రణమండలిని కేంద్రంగా చేసుకొని ఇక్కడ రాజ్యాన్ని పాలించారు. తర్వాత ఈ పేరులోనే రణం అంటే ఒక యుద్ధం అనే ఒక మీనింగ్ వస్తుంది. అట్లాంటి ఒక గొప్ప చారిత్రక చరిత్ర ఉన్నటువంటి ఈ పట్టణ పేరుని ఆధారంగా చేసుకొని ఒక సినిమాని తెరకెక్కించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి చారిత్రక విశేషాలతో ఆధారంగా చేసుకునే సినిమాలు ఎంతో గొప్ప హిట్ అవుతున్నాయి. దాంట్లో మనం హనుమాన్ చూసాం, కాంతారావు చూసాం, కార్తికేయ చూసాం. బహుశా ఇక్కడ మేము కూడా అభిలషిస్తుండేది ఈ చిత్రం కూడా అంతటి యొక్క హిట్నివ్వాలని. ఈ ఆదోని పట్టణం చుట్టూ కొన్ని కిలోమీటర్ల క్షేత్రంలో దివ్యమైన క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనందరికీ తెలుసు 18 కిలోమీటర్లో పెద్ద తుమ్మడం, పాండవులు కట్టిన ఒక అద్భుతమైన రామాలయం ఉంది. ఈ మధ్యలోనే టీజీ వెంకటేష్ గారి సపోర్ట్తో విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి మేము పోరాటాలు చేసి అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి ఎంక్రోచర్స్ అంతా క్లియర్ చేసి మనం ఒక చక్కటి కాంపౌండ్ చేశాం. ఆ వృత్తాన్ని కూడా ఆ దాన్ని కూడా కొద్దిగా ఒకవేళ ఇక్కడ ఏదైతే ఫిలిం చేస్తున్నారో వారు ఆ విషయాన్ని కూడా ఒకవేళ చూస్తే అది కూడా ఈ సినిమాకి పనికొచ్చేటట్టుంటే చాలా అద్భుతమైన, ఎందుకంటే ఇక్కడ ఒక మంచి అవకాశము. కేవలం ఏదో సినిమా తీస్తున్నాం అది ఎంటర్టైన్మెంటో బిజినెస్తో కాకుండా ఒక చక్కటి మెసేజ్ని సామాన్యులకు 100 మందికి ఈజీగా తీసుకెళ్లే ఒక మాధ్యమం సినిమా. అలాంటి ఒక ప్రయత్నము టీజీ విశ్వప్రసాద్ గారు చేస్తున్నారు, వారికి మా సంస్థ నుండి కూడా అభినందనలు. అలాగా ఇక్కడ ఉన్నటువంటి అనేక కోటలు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి అది 14వ శతాబ్దంలో కట్టింది, హరిహర రాయలు, బుక్కరాయలు కట్టినది. ఇది మనకు వ్యాసరాయ తీర్థుల వారు ప్రతిష్ఠించినది. ఇట్లాంటివి చుట్టుపక్కల అనేకము ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ చరిత్ర స్టోరీలో ఒకవేళ తీసుకొని చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏదైతే రణమండల అనే ఒక పేరుందో పేరుకు తగ్గట్టే ఈ జనాలంతా ఆశిస్తారు. రణమండలి ఉందంటే దాంట్లో రణమండలనే ఉండాలని అలాగా డైరెక్టర్ గారు కానీ స్టోరీ రైటర్ కానీ పరిగణలోకి తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని టీం అందరికీ ఈ ఒక విషయం విజయవంతంగా జరగాలని. ఈ విషయంలో ఏదైనా ఒకవేళ సహకారాలు కావాలంటే మా సంస్థ తరఫున పూర్తిగా ఇవ్వడానికి, అంటే చారిత్రక విషయాలు కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.